విజయవాడ రహదారి పూర్తిగా పొగమంచు దుప్పటి కప్పుకుంది. వాహనాలు పూర్తిగా లైట్ల వెలుతురులో నిదానంగా ప్రయాణాన్ని సాగిస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో కనిపించే పొగమంచు దృశ్యాలు హైదరాబాద్ విజయవాడ రహదారిపై ఉండటంతో పలువురిని కనువిందు చేస్తూ ఉండగా వాహనదారులకు మాత్రం ఇబ్బందికరంగా మారింది. మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ఓటి రవికుమార్. మీరు చూస్తుంది ఏ ఉత్తర భారతదేశంలో ఉన్న దృశ్యాలు కాదు, హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. పొగమంచు మొత్తం కూడా హైవేను దుప్పటి కప్పినట్టుగా ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. చూసుకోవచ్చు, ప్రధానంగా సూర్యాపేట 65వ జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం నుంచి కూడా మంచు దుప్పటి కప్పినట్టుగా 65వ జాతీయ రహదారి పూర్తిగా నిండిపోయింది. వాహనాల రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం కలుగుతూ ఉంది. పూర్తిగా లైట్ల వెలుతురులో వాహనాలు నిదానంగా పయనిస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నుంచి విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఉన్నటువంటి హైవే మొత్తం కూడా మంచు దుప్పటి కప్పినట్లుగా పరిచినట్లుగా ఉన్నది. ఈ మధ్యకాలంలో ఈ సీజన్లో ఈ పొగమంచు రావడం ఇదే మొదటిసారి. వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండి నిదానంగా పూర్తిగా లైట్ల వెలుతురులో వాహనాలు అయితే నిదానంగా వారి ప్రయాణాన్ని అయితే సాగిస్తున్నాయి. ఈరోజు భోగి నేపథ్యంలో ఇప్పటికే వెహికల్స్ రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. పూర్తిగా లైట్ల వెలుతురులో వాహనాలు అయితే ప్రయాణం అయితే సాగుతూ ఉంది. నిదానంగా వెహికల్స్ కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఈరోజు ఉదయం నుంచి కూడా ఉత్తర భారతదేశంలో కనిపించినటువంటి పొగమంచు దృశ్యాలు అయితే హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారి వెంబడి ఉన్నటువంటి ప్రజలకైతే కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మంచు దుప్పటి కప్పినట్టుగా ఉన్నటువంటి దృశ్యాలను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా ప్రయాణం చేసే వారికి ప్రయాణికులకు మాత్రం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా లైట్ల వెలుతురులోనే వాహనదారులు నిదానంగా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి అయితే 65వ జాతీయ రహదారి మీద అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే సంక్రాంతి పండుగకు మరింత నిదానంగా వారి గమ్యస్థానాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విడిచి మల్లేశ్వర్ రవికుమార్, ఏబీ నాదృతి, నల్గొండ.